ఆధార్కి పాన్ లింకప్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేయనటువంటి వాళ్ళ నుంచి పెనాల్టీలు వసూలు చేస్తామని ఆ మధ్యన ప్రకటించారు అసలు ఎంత పెనాల్టీలు వచ్చిందంటే వెయ్యి కోట్ల రూపాయలంట నిర్ణీత గడువులోగా శాశ్వత పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకొని వారికి కేంద్రం వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున అపరాధ రుసం విధిస్తుంది ఈ ఫైన్ ద్వారా కేంద్రానికి ఇప్పటివరకు సమకూరిన ఆదాయం వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి వరకు ఆరు వందల ఒక్క కోట్లు సారీ వెయ్యి కాదు ఆరు వందల ఒక్క కోట్లు వసూలు చేసినట్టు జరిపింది ఆధార్ పాన్ అనుసంధానం మీద లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాలరాయ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు అట్లాగే పాన్తో అనుసంధానం కానీ ఆధార్ కార్డుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది నాటికి దేశవ్యాప్తంగా పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు మినహాయింపు వర్గాలు కాకుండా ఉన్నట్టు ప్రకటించారు